తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో కొత్తపల్లి కామరాజుపేట గ్రామంలో గురువారం రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు తమ ధాన్యాన్ని భద్రపరుచుకునేందుకు గోని సంచులు లేవని ఆందోళనకు దిగారు. ధాన్యం కోసుకుని ఎక్కడ పడితే అక్కడ వదిలేశామని, వర్షం పడితే మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పట్ల ప్రభుత్వ వైఖరిపై రైతులు మండిపడ్డారు. రైతుల ధాన్యం అమ్మాలంటే నానా అవస్థలు పడుతున్నారని రైతులు వాపోతున్నారు. మిల్లర్లు పెట్టే ఇబ్బందుల్ని మిల్లర్లు పెట్టే ఇబ్బందుని రైతు వ్యతిరేక విధానాలు రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడిని పార్టీల పరంగా కాకుండా ఈ సంవత్సరం తగినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ప్రభుత్వం దగ్గర తగినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా కొత్త విధానాలని రైతుల మీద రుద్దుతున్నారు. అవి ఏమిటంటే హమాలి ఛార్జీలు, అలాగే వాహనాలు మిల్లర్ది మిల్లు దగ్గరికి కోలుకునేదాకా రైతులే బాధ్యత వహించే తీరు తీసుకొస్తున్నారు. కనీసం రైతు ఇప్పుడు కోసుకొని కూలీలకు డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో రైతులు ఉంటే, దేనావస్థలో రైతులు ఉంటే మళ్ళీ వీళ్ళ మీద మరీ ప్రత్యేక భారం మోపి ఆ హమాలి ఛార్జీలు తర్వాత వాహనాలు పెడుతున్నారు. అలాగే ఆర్బీకేలో తేమ శాతం, ఇక్కడ తీసిన తేమ శాతానికి మిల్లర్ దగ్గర తీసిన తేమ శాతానికి కూడా డిఫరెన్స్ వస్తుంది. అక్కడ మిల్లర్ లబ్ధి తన లబ్ధి కోసం ఏం చేస్తున్నాడంటే తేమ శాతం డిఫరెన్స్ వచ్చింది కాబట్టి మీరు వెనక్కి తీసుకెళ్ళిపోతారో లేకపోతే నాకు 10 బస్తాలు లేదా 10,000 రూపాయలు డబ్బులు కట్టి 10 బస్తాలు తగ్గించి తీసుకోమంటారా, ఏదో ఒకటి చెప్పండి అని రైతు వీళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వీళ్ళని బెదిరించి బ్లాక్ మెయిల్ రూపేణ వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు దోచుకోవడానికి తను చూస్తున్నాడు. ఈ విధంగా ఏ విధంగా చూసినా సరే రైతు అంతిమంగా నష్టపోతున్నాడు. ఇక్కడ దాదాపు లేదంటే కామరాజ్ కొత్తపల్లి బ్లాక్ 1 బ్లాక్ 2 రెవెన్యూలు, అలాగే సూదుకొండ రెవెన్యూ కలిపి దాదాపు 8,000 ఎకరం రెవెన్యూ ఉన్నది. 8,000 ఎకరాల రైతులు 8,000లో కనీసం లేదంటే ప్రతి ఒక్క రైతు బాధపడుతున్నాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రస్తుతం కోసి ఉన్నారు, మిగతా వాళ్ళు కోయకుండా ఉన్నారు. ఓ పక్కన వాతావరణ శాఖ వాళ్ళు ఏమని 2 రోజుల్లో వర్షాలు పడుతున్నాయంటున్నారు. సూదుకొండ నుంచి తీసుకొని కొత్తపల్లి చివరి దాకా దాదాపు లేదంటే రోడ్డు పక్కన ధాన్యం పోగులు గుట్టలు గుట్టలుగా పోసి ఉన్నాయి. అవన్నీ మీ అధికారులకు కనిపిస్తున్నాయా లేదా? దీని ద్వారా వర్షం పడితే ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఈ అన్నిటికీ మేము ఈ ఆందోళనని ఇక్కడ ఆందోళన చేయడానికి ఇక్కడికి వచ్చి రైతులందరూ స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ఆందోళన నిర్వహిస్తున్నాం. దీని మీద మాకు అడ్రస్సింగ్ చేయవలసిందిగా మండలాధికారులా, జేసీ గారా, లేకపోతే ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మాకు సమాధానం చెప్పవలసిందిగా కోరుతూ ఇది విరమించుకుంటున్నాం. పొలం కామండి, మాది నిన్న లోడ్ వేసుకెళ్ళామండి, కోరకుండా ధాన్యం లోడ్ వేసుకెళ్ళాం. వేసుకెళ్తే గోనగుడి మిల్క్ అండి, అయితే వాళ్ళు తేమ శాతం ఎక్కువ వచ్చేసింది, దింపుకోమంటున్నారండి. దింపుకోమంటే ఆర్బీకేకి పట్టుకెళ్ళామండి, 2 ఆర్బీకేకి పట్టుకెళ్ళాం. కూడా మిల్లర్ కూడా వచ్చారు, వస్తే అక్కడ తేమ శాతం 16.1 వచ్చింది. వీళ్ళకేం పొత్తే అక్కడ తేమ శాతం 16.1 వచ్చింది. వీళ్ళకేం 19 వచ్చిందండి, వీళ్ళ చెక్ చేస్తే మిల్లు వాళ్ళు. అయితే వాళ్ళు 2 కేజీలు కటింగ్ అయితే దింపుకుంటాం, లేకపోతే మేము దింపుకోమంటున్నారండి. ఆర్బీకేది తప్పు అంటున్నారండి, తేమ శాతం చెక్ చేసి మిషన్ తప్పు అంటున్నారండి వాళ్ళు. అలాగైతే 13 కాటాలకి 13 రూపాయలు కడితే డబ్బులు దింపుకుంటాం అన్నారండి. దింపుకుంటే వీళ్ళ దగ్గరికి వస్తే ఏదో రకంగా చేయండి, వాళ్ళు ఏదో రకంగా చేయండి అంటున్నారండి. వీళ్ళ దగ్గరికి వస్తే ఆర్బీకే కొత్తంటే అక్కడ ఆర్బీకేలు పెట్టుకెళ్ళామండి. ఆయన మిల్లర్ కూడా వచ్చాడండి, ఏది చేసుకోమంటే వాళ్ళు 13,000 రూపాయలు కట్టమంటున్నారండి. కడితేనే సిప్పిస్తామంటున్నారండి. ఇప్పుడు రాత్రి దింపారండి, అది దిగినట్టు సిప్పిస్తామంటున్నారండి, లేదా సిప్పమంటున్నారండి. డబ్బులు కట్టాలండి, లేదా సిప్పం గోనగుడి రైస్ పేరు తెలియదు, ఆళ్ళకే తెలుసు కదా పేరు, ఆ పేర్లు కూడా మాకు తెలియదు కదా అండి. మొత్తం 500 సార్ అండి, 300 కాట అండి, 300 కాట ఒకరైతే ఒకరైతే అండి.